పల్స్ పోలియో ఉన్నామంటే కేశవపూర్లోని దుగ్గొడ్డి మండలం వరంగల్ జిల్లాలో ఉన్నాం. సో రండి, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పిల్లలకి పోలియో వేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకొక ఈ పాప తిన్నాం కొద్దిగా పర్వాలేదు దాని ఇంజక్షన్ కూడా వచ్చింది కానీ చేస్తలేదు వద్దులే వద్దులే బాగా ఇస్తా అయిపోయింది. నేను కేశవపూర్ మెడికల్ ఆఫీసర్ అండి. కేశవపూర్ పరిధిలో 864 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం 14 బూత్లను ఏర్పాటు చేయడం అండి. దాంట్లో అందరికీ బూత్కి 4 చొప్పున వ్యాయల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆల్రెడీ అన్ని బూత్స్లో 4 వాలంటీర్స్ ఉన్నారు. మార్నింగ్ 7 o'clock నుంచి సెషన్ స్టార్ట్ అయిందండి, సాయంత్రం 6 వరకు జరుగుతుంది. ప్రజలందరూ వీలైనంత వరకు పొద్దున్న పూటే వచ్చి చేయించుకుంటే ఎండను పడుతుంది, బాగుంటుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పోలియో బారిన పడకుండా కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి. సార్, ఈరోజు ఇక్కడ ఎన్ని బూత్లు అరేంజ్ చేశారు సార్? అంటే ఇక్కడ మన పిఎస్సి పరిధి లోపల దాదాపు 14 బూత్లు అరేంజ్ చేయడం జరిగింది. అంటే 864 మంది పిల్లలను 0-5 గుర్తించడం జరిగింది. యాక్చువల్గా ఇది దేశం లోపల చాలా ప్రాంతాల లోపల పోలియో మహమ్మారిని ఆల్మోస్ట్ తరిమివేసినాం. కానీ కొన్ని ప్రాంతాల లోపల అంటే మైగ్రేషన్ అవుతున్నారు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి 2011 లోపల ఒక కేసు డిటెక్ట్ అయింది. ఇంకా అక్కడక్కడ ఏమన్నా వస్తే మనకు అది వ్యాపించి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఈ యొక్క పల్స్ పోలియోని కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ యొక్క మహమ్మారిని అంటే ఇంతకుముందు మనం స్మాల్ పాక్స్ అవి ఏ విధంగానైతే నిర్మూలించినామో అదేవిధంగా పల్స్ పోలియోని కూడా ఇప్పుడు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనేటువంటి చెప్పేటువంటి స్థాయికి గర్వంగా మన మెడికల్ వాళ్ళు మరియు ప్రజాప్రతినిధులు మరియు అందరి సహకారంతో దీన్ని నిర్మూలించి మన యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళు అంగవైకల్యం లేకుండా చూడటం కోసము మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున 7 గంటల నుంచి 6 గంటల వరకు కూడా 2 పోలియో చుక్కలు ఇస్తారు. 0 అంటే అప్పుడే పుట్టిన నుంచి 5 సంవత్సరాల వరకు కూడా అందరినీ కూడా పిల్లలను ఆ యొక్క పోలియో సెంటర్కి ఇవాళ పూర్తి డే అంటారు, అంటే ఫస్ట్ డే సెంటర్స్లలో వచ్చి వేసుకోవాలి. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా వాళ్ళకు ఏమైనా పనులుంటే వేసుకోలేకపోతే రేపు వాళ్ళు మా యొక్క స్టాఫ్ ఏవైతే మెడికల్ స్టాఫ్ ఉన్నారో ఆశాలు ఇంటింటికి తిరిగి ఆ యొక్క రూట్ మ్యాప్ వేస్తూ ప్రతి ఒక్క ఇంటిని కూడా వాళ్ళు పిల్లలు తీసుకొని పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మన యొక్క సమాజాన్ని పోలియో రహితంగా మార్చాలని నేను ఈ యొక్క మీడియా ముఖంగా అందరిని కోరుతున్నాను. మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయా లేకపోతే ఏమైనా? అంటే ఇప్పుడు ఈ యొక్క పోలియో
దగ్గర మొత్తం స్టాఫ్ అందరూ ఉంటారు. ఒక్కొక్క సబ్ సెంటర్కి ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళకి సహకరించడానికి ఆశాలు ఉంటారు. ఈ విధంగా అన్నీ కూడా అంటే ఇప్పుడు మేము 14 సెంటర్లను పెట్టినాం కాబట్టి ఆయా ఏరియా నుంచి వాళ్ళు అన్ని విలేజ్లను కూడా మొత్తం కూడా ఈ కేశవాపు కింద ఉన్నటువంటి విలేజ్లను అన్నింటినీ కూడా కవర్ చేసి అంటే ఏ విధమైనటువంటి కొరత లేకుండా మేము చూడటం జరుగుతుంది.